కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఈ సినిమా ఇంతకుముందు ఇలా స్పెషల్ షోస్ వేస్తున్నారు చూస్తారా అని ఇద్దరు ముగ్గురు అడిగారు, అండ్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చూసాము బాగుందని చెప్పడం కూడా విన్నాను. బట్ సమ్హో ఉన్న షూటింగ్స్లో రెగ్యులర్గా ఈ పనులు ఇవన్నీ హడావిడి మధ్య పడిపోయి సమ్హో ఆ డిలే అవుతూ వచ్చింది. అండ్ రీసెంట్గా ఎలాగైనా ఈ సినిమా చూడాలి దాని గురించి విన్న తర్వాత సినిమా వెళ్ళి చూశాను. సినిమా బాగుంటుందని తెలిసే వెళ్ళి చూశాను. అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్తో ఒక సినిమాకి వెళ్ళి నా ఎక్స్పెక్టేషన్కి ఒక 100 రెట్లు నాకు వెనక్కిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. ఎప్పుడో చిన్నప్పుడు బాగా సినిమాలు చూసి మాతృదేవబాయ్ ఇలాంటి సినిమాలు రకరకాలు చూసి బాగా ఎడిట్ చేసినట్టు గుర్తు, కానీ ఆ తర్వాత మళ్ళీ అంతగా థియేటర్లో ఇమోషనల్ అయిపోయిన సినిమా నాకు గుర్తులేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో సినిమాలు చూసేటప్పుడు బాధపడి ఏడుస్తామేమో. ఫస్ట్ టైం బాధపడి ఏడ్చేలోపే ఒక ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసినాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు నా లైఫ్లో ఎప్పుడు లేదు. అండ్ నేను సినిమా బయటకు వచ్చిన వెంటనే నాకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటంటే ఈ సినిమా ఎంత బాగుందో ప్రేక్షకులకి ఎలా చెప్పాలి. ఇప్పుడు ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో మహా అయితే 3-4 లైన్లు పెట్టగలం, 4 మాటలు చెప్పగలం, బట్ అది సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడతారేమో. అండ్ జనరల్గా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కొన్ని సినిమాలు మనం ప్రేస్ చేయడానికి సినిమా చూసిన వెంటనే పెడుతుంటాం. ఇది కాదు, ఇది వేరే లెవెల్, ఇది నెక్స్ట్ లెవెల్, దీన్ని మిస్ అవ్వకండి, దీన్ని ఎత్తి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకూడదు అని ప్రేక్షకులకి ఎలా చెప్పాలి. దిస్ వాజ్ మై బిగ్గెస్ట్ డౌట్. ఇమీడియట్గా రానా కాల్ చేశాను. ఏం చేయాలి రానానే షాక్ అయిపోయాడు, ఎందుకంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఎలా ఒకలా ప్రేక్షకులందరినీ థియేటర్కి రప్పించాలి సినిమాకి అని చెప్పి నేను మాట్లాడుతుంటే, ఎందుకంటే నాకు అలాంటి ఇంపాక్ట్ ఈ సినిమా క్రియేట్ చేసింది. ఒక్కసారి అనిపించింది ఈ సినిమాలో ఏదో ఒక రకంగా నేను భాగం అయితే బాగుండు కదా, ఏదో ఒక రకంగా అని అనిపించింది. నెక్స్ట్ సెకండ్ అంటే చిన్న ఒక రోల్ అయినా సరే నేను చేయగలిగితే బాగుండు కదా అని అనిపించి ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ అనిపించింది నేనుంటే సినిమా చెడిపోయేదేమో అనిపించింది. నేనే కాదు, ఇంకా మీకు తెలిసిన యాక్టర్ ప్రపంచంలో ఉన్న ఇండియాలో ఉన్న మీ బెస్ట్ యాక్టర్స్ అదని తీసుకొచ్చి సినిమాలో పెట్టినా సరే ఈ సినిమాలో ఏదైతే మ్యాజిక్ జరిగిందో ఆ మ్యాజిక్ జరగదేమో. యాజ్ ఇట్ ఈస్గా అంటే ఇదే టీము మళ్ళీ ఇంత గొప్ప సినిమా తీస్తారు లేదు నాకు తెలియదు, తీయాలని కోరుకుంటున్నాను, బట్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ పర్ఫార్మెన్స్, ఎవ్రీ డీటెయిల్ ఫెల్ట్ లైక్ మ్యాజిక్. నేను మీకు ఈ క్లిప్ కూడా, ఈ వీడియో బయట కూడా, ఎందుకంటే ఇది ఒక మెసేజ్లోనో ఒక పోస్ట్లోనో చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇంత డీటెయిల్గా ఈ ఇమ్మీడియట్గా నేను టీం అందరికి ఫోన్ చేసి క్లిప్ ఇస్తానని చెప్పాను. దయచేసి ఈ సినిమా చూడండి ప్లీజ్. నెక్స్ట్ నా ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది, ఒకవేళ నా సినిమా చూడకపోయినా పర్లేదు, నా ప్రొడ్యూసర్స్ తెలిస్తే తంతారు ఈ విషయం, బట్ ఈ సినిమా మాత్రం దయచేసి చూడండి, ఎందుకంటే సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ తెలుగు సినిమా మనకి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి మనకి తెలుగులో ఉన్న కంప్లైంట్ ఏంటంటే మనం నేటివిటీని రెస్పెక్ట్ చేస్తూ లేదంటే మన మంచి నేటివ్గా ఉండే సినిమాలు మనకు తక్కువ. నేటివిటీని చూపించినా మన ఊర్లు, మన సాంప్రదాయాలు, మన రిలేషన్షిప్స్ ఇవన్నీ చూపించినా సరే మన సినిమాటిక్గా చూపిస్తాం. అంటే సినిమాల్లో ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాం, కానీ మన రియల్ లైఫ్, మన చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ బిహేవియర్, ఆ మాటల్లో ఆ తెలుగుదనం, ఇదంతా మనం ఎప్పుడూ క్యాప్చర్ చేయలే. నాకు అందుకే ఎప్పుడు ఎవరైనా సరే తెలుగు నేటివిటీ ఉన్న సినిమా అంటే ఏంటి అంటే నాకు గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా తెలుగులో సీతారామయ్య గారి మనవరాలు. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళంటే ఏంటి, తెలుగు సాంప్రదాయాలేంటి, తెలుగు నేటివిటీ అంటే ఏంటి అని చూపించిన ఒకే ఒక్క సినిమా కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఆ సినిమా డైరెక్టర్కి, ఆ పర్ఫార్మర్స్కి, ఆ టెక్నీషియన్స్కి, ప్రొడక్షన్కి, అంటే ఒక్కళ్ళకి కూడా ఇక పేరు పెట్టలేమన్నమాట, అందరూ అద్భుతంగా చేశారు. సినిమా చూసిన తర్వాత ఏదైనా ఒక రిగ్రెట్ ఉందంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఇందులో ఒక భాగం కాలేకపోయాను అని. సో ఇవన్నీ ఇప్పుడు ఇది ఈ బయట ఇవ్వటం ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఆ సినిమాలో ఆ సినిమా సక్సెస్లో కానీ దేంట్లో అయినా సరే ఒక ఇద్దరైనా ఆ సినిమాకి వెళ్ళారు అంటే దానికి మన కారణమైనా సరే దానికి కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. అంత గొప్ప సినిమా, అంత మంచి సినిమా, అండ్ మంచి సంగీతం, మంచి మ్యూజిక్. అండ్ ఆశా పాశం అనే సాంగ్ నేనే రిలీజ్ చేశాను. అది రిలీజ్ చేసినప్పటి నుంచి ఎవరెంత తింటున్నారో నాకు తెలియదు, కానీ నా ఫోన్లో మాత్రం మోగుతూనే ఉంది. సో దయచేసి ఈ మీరు ఇదేదో ఆ డిఫరెంట్ ఫిలిము, ఎక్స్పెరిమెంటల్ ఫిలిము అయి ఉంటుంది, అందరూ మెచ్చుకుంటారంటే అలా అనుకోకండి. దిస్ ఈజ్ యాజ్ కమర్షియల్ యాజ్ ఇట్ గెట్స్. ఒక్క సినిమా చూసేటప్పుడు ఒక్క సెకండ్ కూడా మీకు కోరుకుంటుంది. ప్రతి సెకండ్ నవ్వుతారు, ఏడుస్తారు, వాళ్ళ ఎమోషన్స్తో కనెక్ట్ అవుతారు, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతారు, బయటకు వచ్చేటప్పటికి ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్తో బయటకు వస్తారు. నేను చెప్పేది ఏది అతిశయోక్తి కాదు, ఏది ఎక్కువ చెప్పట్లేదు. ఇంత
ఎంత ఎక్స్పెక్టేషన్తో మీరు సినిమాకి వెళ్ళినా సరే ఇంకా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసి వస్తారు అన్న నమ్మకం నాకుంది. సో మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ జెమ్ ఆఫ్ అ మూవీ. అండ్ ప్రేక్షకులకి ఒకటే ఒక రిక్వెస్ట్, దయచేసి థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. ఇంత ఇంత అందమైన సినిమా, ఇంత బ్యూటిఫుల్ సినిమాని మనం ఎంకరేజ్ చేయకపోతే అది మనం చేసిన పెద్ద తప్పు అవుతుంది. అండ్ తెలుగు ప్రేక్షకుల మీద నాకు నమ్మకం ఉంది ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను కూడా.